హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ఫుల్లీ సువ్వి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అన్ని వీడియోస్ అన్ని ఒకేసారి పైన వస్తున్నాయని అనుకోవద్దు, రెడీ అయ్యి ఉన్నాను కదా. సో బాబుతో ప్రతి ఒక్క వీడియోకి రెడీ కావడం అంటే ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి ఈ వీడియోకి ఇంట్రొడక్షన్ అనేది రెడీ అయినప్పుడే చెప్తాను. సో ఇగ్నోర్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ చూసారా, బ్లాక్ బీడ్ జ్యువెలరీ బాగుందా. ఇది వచ్చేసి నేనే ప్రిపేర్ చేశాను, నేనే రెడీ చేశాను. ఎలా అంటే అసలు వేస్ట్. ఒక నేను ఆన్లైన్లో ఒక ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెట్టాను. ఇయర్ రింగ్స్ అంటే దానికి కొంచెం బ్లాక్ బీడ్ సెట్ వస్తుంది. అది ఆర్డర్ పెడితే నాకు ఇయర్ రింగ్స్ వచ్చేసి డ్యామేజ్ అయ్యి వచ్చాయి, విరిగిపోయింది. ఇంకా అది వేస్ట్గా ఏం చేస్తాం, పడేయాలి అని అనుకుని అనుకున్నాను. తర్వాత బ్లాక్ బీడ్స్ వచ్చేసి నేను ఒకరికి గిఫ్ట్ ఇచ్చాను. ఈ ఇయర్ రింగ్ వచ్చేసి నేను పడేద్దామని అనుకునే టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది. నా దగ్గర ఈ క్రిస్టల్స్ ఉన్నాయి. ఈ క్రిస్టల్స్కి నేను ఏం చేశానంటే, ఇంకా ఈ ఇయర్ రింగ్స్కి కిందకి హ్యాంగింగ్స్ వస్తాయి కదా, పర్ల్స్ అనేవి, పర్ల్ హ్యాంగింగ్స్. సో అవి నేను కట్ చేయించేసి ఇలాగా ట్రై చేశాను. తప్పకుండా మీరు వీడియో చూడండి, నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర ఏమైనా వేస్ట్ అయిపోయిన ఇయర్ రింగ్స్ కానీ, సో అంటే అలాగే చెప్పేసి మొత్తం విరగొట్టి అట్లా చేయకండి. పాడైపోయినవి, పాతవైపోయినవి, ఓల్డ్ అయిపోయినవి, అండ్ ఏదైనా విరిగిపోయి వచ్చిన, డ్యామేజ్ అయ్యి వచ్చింది, కొంచెం క్రియేటివ్గా థింక్ చేసి దాన్ని మనం ఎలాగైనా రీయూజ్ చేయవచ్చా అని ఆలోచించి కొంచెం కొత్తగా థింక్ చేసి ఇలాగా మనకి యూజ్ అయ్యేలాగా ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుంది కదా. కానీ లుక్ మటుకు చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. డబ్బులు పెట్టి కొనుక్కున్న దానికంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ ఉంది ఇది ఈ చైన్తో నాకు. చూడండి బాగుంది కదా, మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర ఏదైనా పాత ఆర్నమెంట్స్ ఏవైనా ఉన్నా, లాకెట్స్గా కూడా యూజ్ చేయొచ్చు, ఏదైనా పిల్లల ఇయర్ రింగ్స్ ఉన్నా వాటిని కూడా మనం వాడకపోతే వాటిని కూడా ఏదైనా కొంచెం క్రియేటివ్గా థింక్ చేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేశాననేది వీడియో చూసేయండి. ఓకే, మరి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, చేయండి. అండ్ లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, ఈ బ్లాక్ బీడ్ జ్యువెలరీ ఎలా ఉందనేది నా కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవే. ఈ పల్స్ అనేవి నాకు టోటల్గా 2 ఇయర్ రింగ్స్కి వచ్చి 8 వచ్చాయి. చూడండి ఇయర్ రింగ్స్కి అలా కింది అంతా కట్ చేయించాను నేను గోల్డ్ స్మిత్ దగ్గర. చేయించేసి నా దగ్గర ఈ క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి, క్రిస్టల్స్ అండ్ గోల్డ్ బీడ్స్ లాగా గుండ్లు అంటాం కదా అలాంటివి ఉన్నాయి. అండ్ పల్స్ దీనికి వచ్చినవి, ఈ నైలాన్ థ్రెడ్ ఒకటి మనకు కావాల్సింది. నేను మేకింగ్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకుంటే అప్పుడు నా దగ్గర ఛార్జింగ్ లేదు ఫోన్లో, సో నేను అందుకే కొంచెం కొంచెంగా తీశాను. ఈ నైలాన్ థ్రెడ్ 2 or 3 లైన్స్ తీసుకోండి, బాగా ఉంటుంది. ఆ ఎడ్జెస్కి అనేది మనము ఈ ఫెవిక్రిల్ గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ అప్లై చేస్తే అది స్టిఫ్గా అవుతుంది. దాంతో మనం బీడ్స్ ఈజీగా ఎక్కించుకోవచ్చు. చూసారు కదా, ఫస్ట్ కొంచెం బ్లాక్ బీడ్స్ అనేవి నేను మొత్తం ఎక్కించుకున్నాను, ఆ తర్వాత గోల్డ్ బీడ్, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 బ్లాక్ బీడ్స్ తీసుకొని మిడిల్లో ఈ పర్ల్ హ్యాంగింగ్ అనేది ఎక్కించాను, తర్వాత మళ్ళీ బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్. అట్లా మీకు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. మేకింగ్ చేసేటప్పుడు కూడా నేను వీడియో ట్రై చేశాను, సో ఛార్జింగ్ లేకపోవడం వల్ల నాకు అది స్టాప్ అయిపోయింది. అందుకనే నేను ఇది మేక్ చేసేటప్పుడు మధ్య మధ్యలో క్లిప్స్, చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీశాను కదా, పిక్స్ అనేవి, అవి మీకు దాంతోనే మీకు వీడియోలాగా చేసి చూపిస్తున్నాను. సో చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. అసలు మనము కొనుక్కున్న దానికన్నా చాలా బాగుంది కదా. ఇయర్ రింగ్స్ కూడా నేను ట్రై చేశాను ఏదైనా చేయొచ్చేమో పెట్టుకోవడానికని, ఇంకా అది యూజ్లెస్ అనిపించింది నాకు. సో ఇది అది ఇలా యూజ్ అయిందనమాట, చాలా అంటే చాలా బాగుంది. మీ దగ్గర ఇలాంటి హ్యాంగింగ్స్ ఉన్నా లేదంటే లాకెట్ ఉన్నా, నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది, ఫర్దర్గా నేను అది కూడా మీకు చూపిస్తాను. దాంతో కూడా ఇలాగనేది బాగుంది, క్రిస్టల్స్ షైనీగా ఉండి అండ్ గోల్డ్ బీడ్స్, పర్ల్స్ ఇవన్నీ చాలా మంచి లుక్ ఇచ్చాయి దీనికి, ఈ చైన్కి అనేది. తర్వాత ఒకటి మనం హుక్ ఒకటి పెట్టుకోవాలి, మనకు దొరుకుతుంది ఈ టైలరింగ్ మెటీరియల్స్ కానీ లేదంటే ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ దొరుకుతాయి కదా, ఈ 1 gram గోల్డ్ షాప్స్ అట్లాంటి వాటిలో మనకి ఈ హుక్స్ అండ్ నైలాన్ థ్రెడ్ ఇలాంటివి దొరుకుతాయి. అక్కడ మనం తెచ్చుకొని ఈ బీడ్స్ మీ దగ్గర ఉంటే ఓకే, లేదంటే ఇప్పుడు బయట కూడా దొరుకుతున్నాయి కదా, అట్లా కూడా మీరు తీసుకొని ట్రై చేయొచ్చు. చూడండి తప్పకుండా, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం తప్పకుండా అసలు మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి ఇలాంటి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కామెంట్లో చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో. గివ్ అవే ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్డ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.